अंदर की हाई फ्रेंड्स वीडियो बंडी बोर की वच्चन हाफ बोर की फुल बोर की तेड़ एंडी वाइट स्मोक अला ब्लैक स्मोक रेंडिक मध्य तेड़ एंडी बंडी बोर अंटे एमें चेस्तार वीट गुरिंच तेलुसुकुंदाम फ्रेंड्स विवरंगा वीडियो ने स्किप चेयकुंडा पूर्तिगा चूडंडी अप्पुडे मीकु विवरंगा अर्थम अवुतुंदी ओके मनं वीडियोलोकि वेल्लिपोदां फस्ट वच्चेसी ब्लैक स्मोक वाइट स्मोक मध्य तेड़ एंडो तेलुसुकुंदाम फ्रेंड्स मुझे ब्लैक स्मोक गुरिंच तेलुसुकुंदाम बंडी स्टार्ट चेसि एक्सिलेटर इस्तुन्नप्पुडु ब्लैक स्मोक वस्तुन्नट्लयिते दानिकि रेंडु कारणालु उंटायि ओकटि पेट्रोल कल्ती जरिगिनप्पुडु अंटे केरोसिन लांटिदि कलिसिनप्पुडु पेट्रोल कल्ती जरिगिनप्पुडु अला ब्लैक स्मोक वस्तुंदि ఇప్పుడు పెట్రోల్ చేంజ్ చేసి చెక్ చేయండి తర్వాత కూడా బ్లాక్ స్మోక్ వస్తున్నట్లయితే బండిలో హెడ్లో ప్రాబ్లం ఉన్నట్టు హెడ్లో వాల్స్ సీల్స్ ఉంటాయి అవి ఫెయిల్ అయినట్టు అవి వాల్స్ చేంజ్ చేసి హెడ్ ల్యాపింగ్ చేస్తే కంప్లైంట్ పోతుంది అలాగే వైట్ స్మోక్ గురు వచ్చేసి వైట్ బండి స్టార్ట్ చేసినప్పుడు వైట్ స్మోక్ వస్తున్నట్లయితే బండి బోర్ సీజ్ అయినప్పుడు ఇలా వైట్ స్మోక్ వస్తుంది ఫ్రెండ్స్ వైట్ స్మోక్ వస్తున్నట్లయితే మెయిన్ కారణం బండిలో బోర్ సీజ్ అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఓకే వైట్ స్మోక్కి బ్లాక్ స్మోక్కి తేడా అర్థమైంది కదా ఇప్పుడు అలాగే బండి బోర్కి వచ్చిందో రాలేదో ఎలా తెలుసుకోవచ్చు చెక్ చేయడం ఎలా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే బండి స్టార్ట్ చేసినప్పుడు వైట్ స్మోక్ వస్తున్నట్టయితే బోర్ సీజ్ అయినట్టుగానే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బోర్లు ఏమవుతున్నాయంటే మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ బండి స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 సెకండ్స్ అలా వైట్ స్మోక్ వచ్చి ఆగిపోతుంది తర్వాత అది బోర్ సీజ్ అయినట్టుగా అర్థం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బోర్లు సెన్సార్ కానీ ఇంతకుముందు లేటెస్ట్ బోర్లు కానీ అలాగే ఉన్నాయి బండి స్టార్ట్ చేసిన తర్వాత రన్నింగ్లో కూడా కంటిన్యూగా అలా వైట్ స్మోక్ వస్తేనే బోర్ సీజ్ అయినట్టుగా అర్థం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక పని చేయండి ఇంజిన్ ఆయిల్ గేజ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆయిల్ చెక్ చేయండి తర్వాత ఒక 5 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గేజ్ ఓపెన్ చేసి చెక్ చేయండి అప్పుడు గేజ్కి ఆయిల్ తగ్గినట్టయితే అప్పుడు కన్ఫామ్గా బోర్ సీజ్ అయినట్టుగా అర్థం ఓకే బండి బోర్ సీజ్ అయిందో లేదో తెలుసుకోవడం తెలిసింది కదా ఒకటి స్మోక్ చెక్ చేసుకోవచ్చు రెండు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంజిన్ ఆయిల్ గేజ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అలాగే బోర్ సీజ్ అయిందంటే అర్థమవుతుంది బండికి క్రాంక్ ఉంటుంది మెయిన్ క్రాంక్ షాఫ్ట్ అది సౌండ్ ఎలా చెక్ చేసుకోవాలంటే బండి స్టార్ట్ చేసి సైలెన్సర్ దగ్గర చేయి అడ్డం పెట్టి అంటే మామూలుగా మెకానిక్ అయితే మామూలుగా యాక్సిలరేటర్స్ అర్థమవుతుంది మీకైనా అర్థం కావడానికి సైలెన్సర్ దగ్గర చేయి అడ్డం పెడితే అప్పుడు ఇంజిన్ నాయిస్ కరెక్ట్గా వినబడుతుంది మనకి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు టంగ్ 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 అని సౌండ్ వస్తుంటే మాత్రం క్రాంక్ షాఫ్ట్ ప్రాబ్లం ఉన్నట్టు ఇంకొకటి వచ్చేసి క్యామ్ చైన్ సౌండ్ ఉంటుంది క్యామ్ చైన్ ఉంటుంది అది క్యామ్ చైన్ సౌండ్ వచ్చేసి డబ్బాలో రాలేసినట్టు గలగలగల సౌండ్ వస్తుంది అప్పుడు అది క్యామ్ చైన్ సౌండ్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అంటే బోర్ సీజ్ అవ్వకపోయినా కూడా ఈ క్రాంక్ షాఫ్ట్ టైమింగ్ చైన్ ఈ క్యామ్ చైన్ సౌండ్స్ కూడా వస్తుంటాయి ఓకే ఇప్పుడు నేను ఈ సౌండ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యామ్ చైన్ కానీ ఈ క్రాంక్ షాఫ్ట్ వీటి సౌండ్స్ గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు ఇవి కూడా ఫుల్ బోర్ బండి బోర్ చేయాలనుకున్నప్పుడు ఇవి కూడా కంపల్సరీగా మెకానిక్ చెక్ చేస్తారండి అందుగురించి వీటి సౌండ్స్ గురించి కూడా మీకు చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఇంజిన్లోని కొన్ని పార్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెయిన్ క్రాంక్ షాఫ్ట్ తర్వాత గేర్ వీల్స్ తర్వాత బోర్ తర్వాత క్లచ్ ప్లేట్స్ తర్వాత టైమింగ్ చైన్ తర్వాత హెడ్ వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి మ్యాగ్నెట్ అని ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే బండి బోర్కి వచ్చింది అంటే ఈ పార్ట్స్ మీద కంపల్సరీగా ఎఫెక్ట్ అనేది పడుతుంది ముఖ్యంగా బోర్ చేసేటప్పుడు ఈ పార్ట్స్ కంపల్సరీగా చెక్ చేస్తారు వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అందుకే వీటి గురించి చెప్తున్నాను వీటిని కాసేపు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బండికి హాఫ్ బోర్ అంటే ఏంటి ఫుల్ బోర్ అంటే ఏంటి హాఫ్ బోర్ అంటే ఏమేం చేస్తారు ఫుల్ బోర్ అంటే ఏమేం చేస్తారు ఈ రెండింటిలో ఏ చేయించుకుంటే బాగుంటుంది దీని గురించి మాట్లాడదాం ఓకే ఇప్పుడు మన బండి ఉంది మన బండి చెక్ చేసాం వైట్ స్మోక్ వస్తుంది ప్లస్ ఆయిల్ గేజ్ చెక్ చేస్తే ఆయిల్ గేజ్ కూడా తగ్గింది మనకు అర్థమైంది బోర్ సీజ్ అయిందని చెప్పేసి కాకపోతే బండికి ఇంజిన్ నాయిస్ అంటూ ఏమీ లేదు అంటే క్రాంక్ సౌండ్ అంటూ ఏం రావట్లేదు ఇంజిన్ నాయిస్ లేదు బండికి ఇది మాత్రమే కంప్లైంట్ ఉంది అలాంటప్పుడు ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయరండి బ్లాక్ కలర్లో బోర్ కనబడుతుంది కదా అక్కడి నుంచి హాఫ్ ఓపెన్ చేస్తారు అంటే సగం ఓపెన్ చేస్తారు బోరు కొత్తది వేయడమో లేకపోతే దాన్ని కట్ చేసి దాన్ని ఒక సైజులో కట్ చేసి దాన్నే సెట్ చేస్తారు అది అలా ఒక ప్రాసెస్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొత్తది వేసారనుకుందాం కొత్త బోర్ వేసేసి హెడ్లో వాల్స్ ఉంటాయి వాల్స్ రీప్లేస్ చేసేసి అంతవరకు హాఫ్ బోర్ చేసేస్తారు దాన్ని హాఫ్ బోర్ అంటారు ఫుల్ బోర్ అంటే బండి బోర్ చేసే ముందే ఓపెన్ చేయకముందే సౌండ్ టెస్ట్ చేస్తారు అప్పుడు క్రాంక్ సౌండ్ వస్తున్నా ఏమైనా బండి ట్రయల్కి వెళ్ళినప్పుడు గేర్ వీల్స్ ఏమైనా అరిగినా కూడా అప్పుడు దాన్ని ఫుల్ బోర్ చేయాలి అంటారు ఫుల్ బోర్ అంటే అర్థమై చెప్పాను కదా క్రాంకు గేర్ వీల్స్ ఇవన్నీ
మెయిన్ ఛాంబర్ సెంటర్ ఛాంబర్లో ఉంటాయి. ఇవి ఓపెన్ చేయాలంటేనే ఫుల్ బోర్ చేయాలంటారు. క్రాంక్ సౌండ్ టెస్ట్ చేసి ఏమైనా ఇంకేమైనా గేర్ వీల్స్ ప్రాబ్లం ఉంటే ఫుల్ బోర్ చేయాలంటారు. లేకపోతే మీ బండి ఆఫ్ బోర్ చేస్తే సరిపోతుందంటారు. ఆఫ్ బోర్ అంటే ఆఫ్ ఇంజిన్ ఓపెన్ చేస్తారు. బోర్ దగ్గర నుంచి అటు పైకి ఓపెన్ చేసేసి చేసేదాన్ని ఆఫ్ బోర్ అంటారు. క్రాంక్ కూడా సౌండ్ వస్తుంది, క్రాంక్ కూడా ప్రాబ్లం ఉందంటే అప్పుడు ఫుల్ బోర్ చేయాలని అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆఫ్ బోర్కి ఫుల్ బోర్కి మధ్య తేడా ఏందో తెలిసింది కదా. అలాగే నేను ముందు చెప్పినట్టుగానే మెయిన్ పార్ట్స్, కొన్ని పార్ట్స్ బోర్కి వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతాయని చెప్పాను కదా, ఆ పార్ట్స్ అన్ని చెక్ చేస్తారు. అవి ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి కూడా రీప్లేస్ చేస్తారు బోర్ చేసేటప్పుడు. ఇప్పుడు మీకు ఆఫ్ బోర్కి ఫుల్ బోర్కి తేడా తెలిసింది కదా. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను ఫ్రెండ్స్, దాన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా బోర్ని కొత్త వేయకుండా కట్ చేసి చేస్తారు అని చెప్పేసి. అదేంటంటే ఇప్పుడు స్టాండర్డ్ బోర్ సీజ్ అయింది బండి బోరు, దాన్ని కొత్త వేయకుండా ఒక 2.5 మిల్లీమీటర్ మందాన కట్ చేసి దానికి సరిపడే ఒక పిస్టన్ వేసి దాన్ని సెట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు ఫుల్ బోర్ చేయడానికి ఒక 10,000 ఖర్చు అవుతుంది, కానీ మీ దగ్గర అంత మనీ లేదు, మీరు ఒక కొన్ని రోజులు వాడుకొని సరే దీన్ని అమ్మేసి ఎక్స్చేంజ్ చేసి ఇంకో కొత్త బండి తీసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి 10,000 పెట్టడం ఖర్చు దండగాని భావిస్తున్నప్పుడు తనకి సగాని సగం రేటు తగ్గుతుంది అలా చేయడం వల్ల. అప్పుడు అలా చేయించుకొని అమ్మాలనుకుంటే వాడు కొన్ని రోజులు వాడుకొని కొన్ని రోజులే నడిస్తే పర్లేదు మనకి సరిపోతుంది అనుకున్నప్పుడు అలా చేసుకోండి. లేదు నా బండి స్టాండర్డ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్రెండ్స్, కంపల్సరీగా పార్ట్స్ అనేవి కంపెనీ జెన్యున్ పార్ట్స్ కొత్తవే వేయించుకోండి, అలా చేయించుకోమాకండి. కొన్ని రోజులు పని గడిస్తే చాలనుకుంటే మాత్రం అలా చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినంత అర్థమైంది కదా. ఎక్కువ రోజులు నడవాలి మన బండి స్టాండర్డ్గా ఉండాలి అనుకుంటే మాత్రం కంపెనీ జెన్యున్ పార్ట్స్ అన్నీ కొత్త వేయించుకొని చేయించుకోండి. లేదు కొన్ని రోజులు నడిస్తే చాలు, మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు ప్రజెంట్, ముందు పని అయితే చాలనుకుంటే మాత్రం అలా కట్ చేసి ప్రాసెస్ ఆల్టరేషన్ ప్రాసెస్లో చేయించుకోండి. అలా చేసిన ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్, నడుస్తుంది బండి బాగానే నడుస్తుంది, చేసే మెకానిక్ బాగా పర్ఫెక్ట్గా చేస్తే బండి బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది కంపెనీ పార్ట్స్ చేస్తే కొత్త చేస్తే ఒక 6 ఇయర్స్ నడిస్తే ఇది ఒక 3-4 ఇయర్స్లోనే పోతుంది అన్నమాట. ఇదైతే నేను చెప్పగలను. ఇంకోటి వచ్చేసి బండి స్టాండర్డ్గా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీది బండి బోరు మాత్రమే సీజ్ అయింది అంటే క్రాంక్ సౌండ్ ఏమి రావట్లేదు, ఇంజిన్ నాయిస్ ఏమి లేదు, బోరు మాత్రమే సీజ్ అయింది, ఇంజిన్ ఆయిల్ తాగుతుంది, అప్పుడు ఆఫ్ బోర్ చేయించుకుందాం అనుకుంటారు. నేను చెప్పే సలహా ఏంటంటే బండి స్టాండర్డ్గా చేయించుకోవాలనుకునే వాళ్ళు, ఒక రూపాయికి పోయినా కూడా ఎక్కువ రోజులు నడవాలి బండి, మళ్ళీ కంప్లైంట్స్ రాకూడదు అనుకునే వాళ్ళు, బోర్తో పాటు ఆఫ్ బోర్ అయినా సరే బోర్తో పాటు క్రాంక్ కూడా రీప్లేస్ చేయించండి. ఎందుకంటే నేను కొన్ని కేసెస్లో చూశాను బండి షోరూంలో చేయించిన వల్లే ఆఫ్ బోర్ అంటే బోర్ మాత్రం కంప్లీట్ ఉందని చెప్పేసి కొత్త బోర్ వేసేస్తారు. కొన్ని రోజులు బాగానే నడుస్తుంది, ఒక 5-6 మంత్స్ బాగానే నడుస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా క్రాంక్ కూడా సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఇది మనం వేసే బోరు కొత్త బోరు కావడం వల్ల, ఇంజిన్లో ఉండే క్రాంక్ పాతది కావడం వల్ల ఇప్పుడు కొన్ని రోజులు బాగానే నడుస్తుంది, ఒక 4-5 నెలలు బాగానే నడుస్తుంది, తర్వాత ఇది టైట్గా ఉండటం వల్ల పిస్టన్ రాపిడికి అది ఎఫెక్ట్ అవుతుంది, క్రాంక్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తెలిసిన మెకానిక్ సీనియర్ టెక్నీషియన్స్ మీకు ముందే చెప్తారు ఆ విషయం కూడా, షోరూంలో అయితే మీకు ముందే చెప్తారు. బోరు కొత్త వేసుకోవాలనుకుంటున్నారు కదా, మీరు దాంతోపాటు కొన్ని రోజులకి క్రాంక్ కూడా సౌండ్ వస్తుంది, అది కూడా వేసుకోమని చెప్తారు. స్టాండర్డ్గా చేయించుకునే వాళ్ళు పనిలో పని అది కూడా చేయించుకోండి. ఒకవేళ మళ్ళీ మీరు ఆఫ్ బోర్ చేయించుకున్న తర్వాత క్రాంక్ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది చేయించుకోవాలనుకుంటే అప్పుడు మీకు డబుల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు పనిలో పని చేపించుకుంటే ఒక క్రాంక్ అంటే ఒక 2,000 తేడాతో మీకు పని అవుతుంది, తర్వాత మళ్ళీ చేయించుకోవాలంటే మీకు 10,000 డబుల్ ఖర్చు అవుతుంది, మళ్ళీ ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను స్టాండర్డ్గా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఆఫ్ బోర్ చేయించే బదులు క్రాంక్ కూడా రీప్లేస్ చేసేసి మొత్తం స్విచ్ చేసేసుకోండి. ఇది స్టాండర్డ్గా చేయించుకోవాలి బండి బాగుండాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇది కంపెనీ జెన్యున్ పార్ట్స్ చేయించుకోండి, కరెక్ట్గా చేయించుకోండి, సీనియర్ టెక్నీషియన్ దగ్గర చేయించుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే నేను పాత వీడియో ఒకటి చేశాను, అది వర్క్ షోరూంలో చేయించాలా లేకపోతే లోకల్ మెకానిక్ దగ్గర చేయించాలనే దాని మీద కూడా ఒక వీడియో చేశాను,
అది కూడా చూడండి. అది కూడా చూస్తే దాంట్లో కొన్ని బ్రోర్ గురించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వీడియోస్ కూడా సజెస్ట్ చేయండి. వీడియోస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.